Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పై నుంచి కోడెలా పిలుస్తున్నాడా చంద్రబాబుపై విజయసాయి రెడ్డి సంచలనం. వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి పెట్టే ట్వీట్లు ఒక్కోసారి తీవ్రమైన చర్చకు దారితీస్తూ ఉంటాయి. ముఖ్యంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు లోకేష్ను ఉద్దేశించి సాయిరెడ్డి చేసే ట్వీట్లు సంచలనం రేపుతూ ఉంటాయి. సాయిరెడ్డి పెట్టే ట్వీట్లకు అంతే ఘాటుగా తెలుగుదేశం పార్టీ స్పందిస్తూ ఉంటుంది. అయినా సరే విజయసాయిరెడ్డి మాత్రం తన శైలిని మార్చుకోరు. ముఖ్యంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ విషయంలో ఆయన ఘాటైన ట్వీట్లు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఆయన చంద్రబాబును ఉద్దేశించి మరింత ఘాటుగా పెట్టిన ట్వీట్ ఇప్పుడు వైరల్గా మారింది. కర్నూలు జిల్లా పర్యటనలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు రాష్ట్రమంతటా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. 2024 అసెంబ్లీ ఎలక్షన్లే తన జీవితంలో చివరి ఎన్నికలని, తనను గెలిపించాలని చంద్రబాబు ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. వీటిని ఆధారంగా చేసుకుని సాయిరెడ్డి ట్విట్టర్లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చంద్రబాబు నైరాస్యంలో కూరుకునిపోయాడని, ఇంటిలో కట్టేయండని హితో పలికారు. పైనుంచి కోడెల పిలుస్తున్నాడా అంటూ ఘాటైన వ్యాఖ్య చేశారు. నైరాస్యంతో పోయేటట్టున్నాడు మా చంద్రమన్నయ్య. 4 రోజులు కట్టేసైనా ఇల్లు కదలకుండా చేయండయ్యా. కుప్పం ప్రజలు తరిమికొట్టినప్పుడే లాస్ట్ ఎలక్షన్ అని అర్థమైంది. మనకు మళ్ళీ ఏడుపులేంటన్నయ్యా? పైనుంచి కోడెలగానే పిలుస్తున్నాడా అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. మరో ట్వీట్లో చంద్రబాబును టూరిస్టుగా అభివర్ణించారు. 10 రోజులకు ఒకసారి రాష్ట్రానికి వచ్చిపోయే టూరిస్టువి, నీకు గెలుపోటములతో పనేంటని ప్రశ్నించారు. నువ్వు దోచుకున్న డబ్బును ముందు కుటుంబ సభ్యులకు పంచేయి అని హితో పలికారు. ఆ ట్వీట్లో విజయసాయిరెడ్డి, అన్నయ్య 10 రోజులకు ఒకసారి రాష్ట్రానికి వచ్చిపోయే టూరిస్టువి, మనకు గెలుపోటములతో పనేంటి? మనకు గెలుపువటములతో పనేంటి? కానీ 5 లక్షల కోట్లు దోచుకున్నావు కదా, విదేశీ బ్యాంకుల్లో నీ డబ్బే కుప్పలుగా పడి ఉందిట. నీకు లాస్ట్లు ఫస్ట్లు ఏంటి కామెడీ కాకపోతే, మన కుటుంబంలో ఎవరి బాట వాళ్ళకిచ్చే అన్నయ్య అని రాసుకొచ్చారు. ఈ 2 ట్వీట్లు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.